రాజమహేంద్రవరం నగర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఎంపీ మార్గాని భరత్రం వెల్లడించారు. బీసీ నాయకులు ఉల్లూరి రాజు, విత్తనాల శివ వెంకటేష్, పెరుమాళ్ల అశోక్, సునీల్ ఆధ్వర్యంలో స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో ఎయిర్పోర్ట్ సలహా కమిటీ, టెలికాం సలహా కమిటీ సభ్యులకు అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం ఎంపీ, వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్రం, విశిష్ట అతిథులుగా సిటీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్లు విచ్చేశారు. భరత్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల మేరకు ముందుకు సాగుతున్నామని అన్నారు. వారంపూడి జంక్షన్తో పాటు 4 ఫ్లైఓవర్ల నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని అన్నారు. నగరాభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యేక గ్రాంటుగా 150 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని అన్నారు. రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, డ్రైనేజీల నిర్మాణం వేగంగా సాగుతుందని అన్నారు. క్రీడాకారుల చిరకాల కళ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణ త్వరలోనే ప్రారంభమవుతుందని అన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీలో 7 టెలికాం సలహా కమిటీలో 5 అవకాశం కల్పించామని వివరించారు. మార్చి 28 నుంచి రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రతిరోజు తిరుపతికి విమానం నడుస్తుందని, ముంబైకు త్వరలోనే విమానం నడుస్తుందని అన్నారు. యువత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టెలికాం సలహా కమిటీ సభ్యులు వడ్డి మురళి, గేడి అన్నపూర్ణరాజు, రేగుళ్ల బాలశ్రీధర్, ఎల్లాపు సాయిబాబు, పి లక్ష్మీ సుజాత, ఎయిర్పోర్ట్ సలహా కమిటీ సభ్యురాలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యురాలు కొత్త విజయ రాజలక్ష్మి, నెల్లి సర్వేశ్వరరావు, మజ్జి అప్పారావు, కానుబోయిన సాగర్, మార్గాని బుజ్జి, పిల్లి నిర్మల, నందం స్వామి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం మేమందరం కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాజమహేంద్రవరానికి ఏవైతే గతంలో మోరంపూడి ఫ్లైఓవర్ ఏదైతే గతంలో శాంక్షన్ అయ్యి క్యాన్సిల్ అయిందో దాన్ని మళ్ళీ కూడా రెస్టోర్ చేసి త్వరలోనే ఒక ఫ్లైఓవర్ కాదు ఒక 5-6 ఫ్లైఓవర్లు ఒక సింగిల్ టెండర్లో రావడం జరుగుతుంది. అది కూడా నేను ఢిల్లీలో ఆల్రెడీ దీని గురించి ఒక కమిటీ కూడా వేసి ఆల్రెడీ శాంక్షన్కి దగ్గరలో ఉంది. ఇవన్నీ కూడా ఒకే సింగిల్ టెండర్లో ఒకే కాంట్రాక్టర్కి వచ్చే విధంగా కూడా ఈ యొక్క వర్క్స్ జరగడం కూడా జరుగుతుంది. దాంతోపాటు మీరు రాజమండ్రిలో చూశారు ఏ రకంగా రోడ్లు విస్తీర్ణం జరుగుతుంది, అదేవిధంగా మనకి డివైడర్లు ఏ రకంగా వస్తున్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది. అంటే రాజమండ్రి అభివృద్ధి పదంలో ఏదైనా ఒక నగరం ఉంది అని అంటే రాజమండ్రిని చూపించే విధంగా అందరికీ కూడా రాజమండ్రిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు మనకి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక స్పెషల్ గ్రాంట్ కూడా ఒక 150 కోట్ల రూపాయల స్పెషల్ గ్రాంట్ కూడా రానుంది. త్వరలో ఈ యొక్క వారం రోజుల్లోనే క్లియర్ చేయడం కూడా జరుగుతుందని నిన్నే మాట్లాడడం కూడా జరిగింది. దాంతోపాటు మనం అభివృద్ధిలో ఎప్పటి నుంచో మన అందరి యొక్క కళ, ఇక్కడ ఉన్న యువకులందరి యొక్క కళ కూడా మనకి క్రికెట్ స్టేడియం కళ ఉంది. మనకి ఆ క్రికెట్ స్టేడియం కూడా త్వరలోనే ప్రారంభించడం కూడా జరుగుతుంది.